తో పట్టుకున్నారు మేడం చెప్పండి నిన్న పాదయాత్ర జోష్ చూస్తా ఉంటే ఎట్లా అనిపిస్తుంది మీరు చెప్పాలి ప్రజల నుంచి వచ్చే స్పందన ఎట్లా ఉంది అదే జనాలు ఎట్లా వస్తున్నారు అనేది మీరు కూడా చెప్పాలి చాలా బ్రహ్మాండంగా ఉంది అందరు అభిమానులు కోరుకుంటున్నారు రాష్ట్రంలో మార్పు కావాలి చేంజ్ కావాలని కాబట్టి యాత్రకు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తూ ఉన్నారు మేము కూడా ఒక్కరోజే మాకు ఇచ్చినటువంటి టైం ఎందుకంటే వారు ప్రెస్ మీట్ పెట్టి యాత్ర ఉందని రాష్ట్రస్థాయి లీడర్లు అందరూ గాంధీభవన్లో పెట్టిన తర్వాతనే పూర్తి క్లారిటీ వచ్చింది అయినప్పటికీ కూడా అందరూ సహకరించి నా కార్యకర్తలు కానీ నా ములుగు నియోజకవర్గ నాయకులు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయినా ఇన్వైట్ చేయలేకపోయినాము అయినా కూడా పెద్ద మనం చేసుకుని వచ్చిన వాళ్ళందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం ప్రధానంగా ఎవరిని కలవబోతున్నారు రామప్పలో పూజల అనంతరం ఇక్కడ నుంచి ములుగు వరకు పాదయాత్రలో ఎవరెవరిని కలవబోతున్నారు ఏ రూట్ లో మీరు పోబోతున్నారు రామప్పలో ఇప్పుడు పది గంటలకు మరి పూజలు చేసుకొని ఇక్కడ ముద్రా సంఘం వాళ్ళు వచ్చారు ఎస్టీ టీచర్స్ వచ్చారు మైనార్టీలు వచ్చారు ఇట్లా వివిధ వర్గాల వాళ్ళు కూడా వచ్చి వారి యొక్క వినతి పత్రాలు వాళ్ళ యొక్క సమస్యలు చెప్తారు వాటిని అన్నింటి కూడా స్వీకరిస్తూ మధ్యలో రైతులతో కూడా మరి ఇంటరాక్షన్ ఇంట్రాక్షన్ రైతుల సమస్యల మీద కూడా మాట్లాడుతున్నాము కొంత మాకు అడావుడి ప్రోగ్రాంతో అనుకున్న అంటే ఇంట్రాక్షన్స్ అనేది కొద్దిగా తక్కువ ఉన్నాయి కానీ రేపేళ్ళు నుంచి అది ప్రీప్లాన్గా చేయబోతాము ముందు ముందు జరిగేటువంటి యాత్రలలో ఇది ఉంటుంది తర్వాత అక్కడ నర్సాపురంలో కానీ మహిళలతో కానీ తర్వాత విలేకరులతో కూడా ఒక చిన్న ప్రెస్ మీట్ లాగా కూడా చాట్ కూడా లంచ్ దగ్గర ఏర్పాటు చేస్తా ఉన్నాం తర్వాత బండార్పల్లి తర్వాత ములుగు ములుగులో అక్కడ మీటింగ్ కార్నర్ మీటింగ్ కూడా ఉంది గ్రామ పంచాయతీ ములుగులో జరిగేటువంటి కార్నర్ మీటింగ్కి ఎంతమంది జనం హాజరవుతున్నారు అనుకుంటున్నారు నిన్న ఎంతమంది హాజరై ఉంటారని భావిస్తున్నారు నిన్న దాదాపుగా ఇరవై వేల మంది మేము అక్కడికి వచ్చారు కానీ మా ట్రాఫిక్ అనేది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి చేసారు మీరు కూడా చూసిరు చాలా మందిని తాడవాయి నుంచి అటు వేరే దిక్కు డైవర్ట్ చేసారు ఇటు కొడుసల అటే ఆపేసిరు ఎక్కడోళ్ళు అక్కడ ఆపే ఆ సెంటర్లో ఎవరు రాకుండా చేయడం కొద్దిగా బీభత్సమైన సరే పోలీస్ అధికారులు కొంత సహకరించినప్పటికీ ఇట్లాంటి చేయడంతో నా జనాలు రాలేదు నాకు చాలా ఆవేదన కూడా ఉంది ఆ విషయంలో అంటే అక్కడికి స్పాట్ కార్డ్కి ఎంత మేము మందిని ఆ నాలుగు కూడలు అనుకున్నాము దాంతో కాకుండా ఇంకొక దిక్కు డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది దాదాపుగా నిన్న ఇరవై వేల మంది వచ్చారు ములుగు నుంచి పెద్ద ఎత్తున స్వాగతం పలికిరు సమ్మక సాలమ్మ దగ్గర కూడా దాదాపుగా వెయ్యి రెండు రెండు వేల మూడు వేల మంది అక్కడ కూడా రావడం జరిగింది వచ్చారు ఇవాళ కూడా ఒక పదిహేను ఇరవై పదిహేను వేల మందిని మేము మా ములుగు నుంచి ములుగు వెంకటపురం కొత్తగూడ ఈ మూడు మండలాలే ఈరోజు ఇక్కడ సమీకరణ జరుగుతుంది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ హాల్లో ఇప్పుడు మీరు ఈ రోజు పాదయాత్ర ముగిసిన తర్వాత ఆ హాల్లోకి వెళ్ళబోతున్నారు అసలు బడ్జెట్ సమావేశాలను చూస్తే ఎట్లా అనిపిస్తుంది దాదాపు మూడు లక్షల కోట్ల బడ్జెట్ అయితే కనబడుతుంది దానిలో మీరు ఏమేమి గమనించారు మీరు ఏం హాల్లో ప్రస్తావించబోతున్నారు ఇంకా పూర్తి స్థాయిలో నేను చూడలేదు కానీ హామీలు ఆకాశాన్ని దాటుతున్నాయి పనులు గడప కూడా దాటనటువంటి పరిస్థితి ఉంది వేల వేల కోట్లు బడ్జెట్ కేటాయిం పిల్లలు ఉంటున్నాయి తప్ప ఖర్చు కానీ వచ్చేసరికి లేనటువంటి పరిస్థితి ఉంది మరి పేదరికం తగ్గింది తగ్గింది అనుకుంటూ లక్షల కోట్లు ఇటు చూపిస్తున్నారు అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటూ సంక్షేమం అనుకుంటూ మరి ఇంకా బడ్జెట్ పెంచినట్టు చూపి పెంచి పెట్టిన బడ్జెట్కు ఖర్చులకు పొందడం లేదు అందుకనే బడ్జెట్ పెట్టేటప్పుడు ఘనంగా కనబడుతుంది ఈ అసమానతలు తొలిగేటప్పటికి లేవు తొలగవు ఎందుకంటే నువ్వు ఖర్చు జరుగుతలేదు కదా వాళ్ళకి జరగట్లేదు అందుకనే లక్షల కోట్లు పెరుగుతుంది బడ్జెట్ కానీ ఖర్చు చూపి ఖర్చు జరగడం లేదు కాబట్టి కేవలం ఆర్బాట పట్టహాసపు బడ్జెట్ తప్ప ఆచరణలో అమలు అయ్యేటువంటి బడ్జెట్ కాదు ఇండ్లు ఇండ్లు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి నిజంగా ఏమాత్రం ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నా మీరు ఉన్నటువంటి ఇన్లస్ పథకం ఇవ్వండి మూడెకరాల భూమి ఇవ్వండి నిరుద్యోగ వృత్తి ఇవ్వండి మహిళలు ఇవాళ వాళ్ళ డ్వాక్రా సంఘాలకు వడ్డీలు రుణాలు అభయాస్త అవన్నీ కూడా వాడుకొని వాళ్ళ వాళ్ళు కూడా రోడ్ల మీదకి ప్రతి వర్గం రోడ్ల మీదకి వచ్చారు ఇవాళ ఎందుకు వాళ్ళందరు ఎవ్వరు అందరు బాగున్నారంటే మనం బయటికి వెళ్ళి ధర్నాలు చేయకుండా ఎక్కడెక్కడ గృహ నిర్బంధాలే ఉన్నాయి ఇట్లాంటివి పెట్టి అణచివేస్తే అది ఎప్పుడు కూడా సరైనది కాదు కాబట్టి ఆచరణలో అమలు కాని బడ్జెట్ అది కేవలం అంకెల గారెడి బడ్జెట్ అంటాం అది స్పష్టంగా ఈ గవర్నమెంట్లో స్పష్టంగా కనబడుతుంది నిన్న ములుగు నుంచి పాదయాత్ర మేడారం మంత్రివర్గం సంబంధించినటువంటి విషయంలో నిన్న జరిగింది సంబంధించి ములుగేరియా కొత్త అంటే ములుగేరియాలో పోడు భూమిలో సమస్య ఉంటుంది కాబట్టి డబ్బు సాటింపులు చేసి ఎవరు రాకుండా చేద్దామని చూశారు కానీ ప్రజలకు వాళ్ళ యొక్క ఆలోచన విధానం తెలిసి పోడు భూమి నా నియోజకవర్గ ప్రజలకు తెలుసు ఇది ఇప్పటి వరకు ఎనిమిదేళ్ల నుంచి పోడు భూములు ఎజెండా పెడుతూనే ఉన్నారు పోయిన నాలుగు ఏళ్ళ కింద కూడా ఎంపీ ఎలక్షన్లో ప్రకటించిన ములుగు ప్రజా సంక్షేమ రాజ్యం కాంగ్రెస్ ఇచ్చింది ప్రజలు అందరి గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీరు ఒక్కసారి చూస్తే రైతు బంధు మొన్న ఈ మధ్యకాలంలో రైతు మంత్రులు అంటున్నారు నాకు వంద ఎకరాలు లేదు నాకు రెండు వందల ఎకరాలు నాకు ఆరు వందల ఎకరాలు లేదు నాకు రైతు బంధు వస్తుందని అలాంటి వాళ్ళ కోసం కాదు కష్టపడి చెముటోడిచే రైతులను ఆదుకోవాలి అంటే ప్రజలందరూ పనులు కడితే కొంతమందికి అలాంటి వందల ఎకరాలలో కరెంట్ ఫ్రీ అలాంటి వందల ఎకరాల రైతు బంధు ఇక్కడ ఊళ్ళల్లో దళితుల్లో లేకుంటే చిన్న కూలి కుటుంబాల్లో బీసీ వర్గాల్లో పేదలకు ఒక్కరోజు కరెంటు బిల్లు కట్టకుంటే గిరిజనులకు అరిజనులకు ఇట్లాంటి వాళ్ళకు వెంటనే కరెంటు కట్టు అంటే ఇంతమంది దగ్గర వసూలు చేసి ఒక్కరికి ఇద్దరికి దోచిపెట్టే వ్యవస్థ నడుస్తుంది అలాంటి మార్పు రావాలి అంటే కాంగ్రెస్ తోటే సాధ్యం కాంగ్రెస్ ఫ్రీ కరెంట్ ఇచ్చింది గృహాలకు అసలు లేకపోతే సిఎస్టి కాలనీలలో ఇవాళ కరెంట్ లైన్లు కట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి యాత్ర ప్రజలు కూడా కోరుకునే మళ్ళీ ప్రజల ప్రజల నుంచి కోసమే ఇది గారు చెప్తున్నటువంటి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి రేవంత్ రెడ్డి యాత్ర ఫర్ చేంజ్ అనేది కాంగ్రెస్ పార్టీని దీక్ష తీసుకెళ్తుందని దాంతో పాటుగా బడ్జెట్ అనేది అంకల గారడీగా మాత్రమే కనబడుతుందని వారైతే చెప్తున్నటువంటి మాట కెమెరా పర్సన్ పాష్తో కలిసి శ్రీనివాస్ తోలి